ఒకప్పుడు మన తెలుగు చిత్రాలకు కొత్త హీరోయిన్స్ కావాలంటే తక్కువ బాలీవుడ్ నుండి దిగుమతి చేసుకునేవారు మన దర్శక నిర్మాతలు. అలా మన టాలీవుడ్కి దిగుమతి అయిన బాలీవుడ్ భామలు ఒకటి రెండు చిత్రాల్లో మాత్రమే నటించి మన ప్రేక్షకులను ఆలరించి మళ్ళీ తమ సొంత గూడు బాలీవుడ్కి వెళ్ళిపోయేవారు. అలా వచ్చిన వారే మీనాక్షి శేషాద్రి, రవీనా టాండన్, సుష్మితా సేన్, శిల్పా శెట్టి, ట్వింకిల్ ఖన్నా, అమీషా పాటిల్ మొదలగువారు. అయితే వీరంతా అలా వచ్చి ఇలా వెళ్ళిన వారే తప్ప మన ప్రేక్షకుల మీద అంతగా ప్రభావితం చేయలేదని చెప్పుకోవాలి. ఏళ్ల తరబడి చూస్తున్న బాలీవుడ్ భావన మీద తెలుగు వారికి బోర్ కొట్టిందని గ్రహించిన దర్శక నిర్మాతల కన్ను మలయాళం ఇండస్ట్రీ మీద పడింది. హీరోయిన్ల దిగుమతి బాలీవుడ్ రూట్ మారి మలయాళం నుంచి మొదలైంది. నయనతార, మమతా మోహన్ దాస్, నిత్యా మీనన్, అమలాపాల్ లాంటి అమ్మకుట్టులు తమ అందంతో పాటు అభినయంతో కూడా మన తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. అందుకే ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతలు కూడా బాలీవుడ్ పై బోరు, మలయాళంపై మోజు పెంచుకుంటున్నారు.